ਔਰ ਦੇਵਤਾ ਚੇਤਨਾ धरਈ ਹਨੁਮਦ ਸੇ ਇਸ ਸਰਬ ਸੁਖ ਕਰਈ ਜੈ ਹਨੁਮਾਨ ਗਿਆਨ ਗੁਣ 사ਗਰ ਜੈ ਕਪੀ ਸਤਿ ਹੁ ਲੋਕ ਉਜਾਗਰ ਔਰ ਦੇਵਤਾ ఇతర దేవతల్ని అంటే అన్య దేవతల్ని భగవద్గీతలో ఎవరు చెప్తారు దేవతల్ని చిత్తన్న ధరయి చిత్తు అంటే మనసులో ధరయి ధరయి అంటే వాళ్ళని మనసులో పెట్టుకోవడం కాకుండా అన్య దేవతల్ని మనసులో పెట్టుకోవడం కాకుండా హనుమతు సేయి ఆ హనుమంతుండే గనక సేవిస్తూ గనక పోతే సర్వసుఖ కరయి సర్వసుఖ సర్వసుఖ సమస్తమైనటువంటి సుఖాలు ప్రాప్తిస్తాయి ఎందుకంటే ఆయన ప్రసాదిస్తాడు నీకు ప్రాప్తిస్తాయి స్వామీజీ మా పార్టీలోనే ఉన్నాడు ఏ పార్టీ పోవద్దు అన్నట్టుగా ఇక్కడ కూడా నా ద్వారానే పోవాలి నా ద్వారానే పోవాలి ఇది ఏంటి అసలు ఇది అన్ని దేవతలను ఆరాధించద్దంటే ఇంకో పార్టీ ఆఫీసుకు పోవద్దనే కదా అర్థం ఈ వీళ్ళకి వాళ్ళకి ఏంది డిఫరెన్స్ అండి నేను అది కాదు అక్కడ నువ్వు అసలు అన్ని దేవతల దగ్గరికి ఎందుకు పోతావు ఇప్పుడు అందరూ దేవతలే నువ్వు ఏ యథా మాంప్రపద్యంతే దైవ భజామ్యహం ఇదిగో ఈ వాచిని పెట్టుకొని ఇదే భగవంతుడని కనుక నువ్వు పూజ చేస్తే ఇక్కడి నుంచి కనబడతాడు భగవంతుడు అవునా కాదా చెప్పండి అది ఎట్లా స్వామిజీ ఇది జడం కదా అయితే ఎందుకు పోతున్నావు నువ్వు ఆలయానికి తమస్షాన్న ఆలయంలో రాయి ఉందని నీ ఉద్దేశమా నీ ఉద్దేశమా పిచ్చి పెట్టిపోతున్నా జనం అంతా కూడాను భగవంతుడు ఉన్నాడనే పోతున్నాడు అది సామాన్యమైనటువంటి ఇది కాదు ప్రతిష్ట చేశాం విగ్రహం దృష్టి రుత్కర్షత్ పరమేశ్వరుడు అంతటా ఉండేటప్పుడు నీలో భక్తి కనుక ఉంటే ఎక్కడి నుంచి అయినా సరే వ్యక్తీకరింపబడగలరు ఎందుకని అన్ని రూపాలు భగవంతుడే మట్టితో తయారైనటువంటి అన్ని పాత్రల్లో ఉండేది మట్టే పరమేశ్వరుడు ఎప్పుడైతే అభిన్న నిమిత్త ఉపాదాన కారణంగా ఉన్నాడో ఈ ప్రపంచంలో చూచాం ఇవన్నీ కాబట్టి పరమేశ్వరుడు లేనిటువంటి చోటు లేదు ఇందుకన్నాడు అందు లేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు సర్వగ సర్వగత కాబట్టి పరమేశ్వరుడు ఎప్పుడైతే సర్వగతుడై ఉండాడో ఇక్కడ ఉండేదేంటి అక్కడ లేకపోయేదేంటి అంతగా ఉండాడు కనుక ఏ యొక్క మూర్తిని అయితే నువ్వు నమ్ముకున్నావో ఆ మూర్తి కన్నా మరొక మూర్తి గొప్ప ఏం కాదు ఏ మూర్తి అయినా ఒకటే శివుడైనా ఒకటే లింగమూర్తి అయినా ఒకటే రాముడైనా ఒకటే కృష్ణుడైనా ఒకటే వాళ్ళల్లో డిఫరెన్స్ లేదు ఎందుకని అన్ని రూపాలు ఒకటే మరి ఈ రూపాన్ని ధ్యానిస్తూ ఈయన కాదు ఆయన అన్నావంటే నీకు శాస్త్రం మీద అవగాహన లేదు శాస్త్ర అవగాహన లేనప్పుడు ఈరోజు ఈయనను వదిలి రేపు ఆయన్ని కూడా వదులుతావు నువ్వు కన్ఫ్యూజ్ అయితే పర్వాలే భగవంతుని కూడా కన్ఫ్యూజ్ చేస్తావు ఎందుకని ఏ యథా మాంప్రపద్యంతే దైవ భజామేహం భక్తి శాస్త్రానికి వస్తున్నాను జ్ఞానపరంగా మాట్లాడాను నువ్వు ఎట్లాగైతే భగవంతుని ఆరాధిస్తావో ఆ రూపంలో వచ్చి భగవంతుడు నేను అనుగ్రహిస్తాడు అన్నప్పుడు నువ్వు హనుమంతుడి రూపంలో నిత్యం ఆరాధిస్తూ ఉంటే హనుమాచారిసే చేస్తా ఆ రూపంలో పోయి అలా అనుగ్రహిస్తామని స్వామి వచ్చేటప్పటికి నువ్వు గరుత్మంతుడిని ధ్యానిస్తూ ఉంటే ఆయన పోయి మళ్ళీ మేకప్ చేంజ్ చేసుకొని రావాలి అర్థం అవుతుంది ఇప్పుడు ఎందుకని ఇట్లొస్తే మళ్ళీ నువ్వు ఒప్పుకోవు నువ్వు ఏ రూపంతో కావాలనుకుంటావు ఆ రూపంలోనే భగవంతుడు కనపడాలి కదా భక్తులతో వచ్చిన బాధ ఇది అందువల్ల వెనకన్నా అది గొప్ప అనుకున్నప్పుడు నువ్వు అక్కడికి పోయి రావాలి కాబట్టి ఏదైతే పరమ పురుషార్థం అనుకుంటూ ఉన్నావో పరమోత్కృష్టమైనటువంటి స్థానం ఏదైతే పొందాలనుకుంటూ ఉన్నావో అది నువ్వు రాముణ్ణి ఆశ్రయించినా పొందుతావు హనుమంతుణ్ణి ఆశ్రయించినా పొందుతావు కాబట్టి ఆవురి దేవత ఇతర దేవతలు అన్య దేవతలు దేనికి అవసరమేముంది కాబట్టి దానివల్ల మన కాన్సెంట్రేషన్ అంతా పోతూ ఉంటుంది విశ్వాసం సరిలిపోతూ ఉంటుంది విశ్వాసం సరిపోతూ ఉంటుంది అలా పోకుండా ఉండాలంటే అన్య దేవతల్ని హృదయంలో ధరించకుండా మనసులో పెట్టుకోకుండా ఒకవేళ అవి నాకు నీకు ఇష్టం అంటే ఇప్పుడు పెట్టుకో అవి ఎన్న వదిలేయి ఏదైనా పెట్టుకో అంటే అనేకమైనటువంటి రూపాలు వద్దు ఏదో ఒక్కటి పెట్టుకో ఒక్క స్వరూపం పెట్టుకో ఒక్క మంత్రం పెట్టుకో ఏకో దేవ పుత్ర ఏవ ఏకో మంత్ర కదా కృష్ణనామం అట్లా రామభక్తుడికి రామం కృష్ణ భక్తుడికి కృష్ణనామం ఇట్లా ఏదో ఒకటి అది అక్కడ అర్థం అంతేగాని మీరు కేవలం హనుమంతుడు చుట్టే తిరగండి ఇంకెక్కడికి పోవద్దు అని చెప్పేటువంటి ప్రశ్న లేదు దాని అర్థం అది కాదు అందుకని చెప్తున్నాను మీకు ప్లీజ్ సంకటైరా జయ హనుమా సంకట కటై మిఠై సబ్ పీర సబ్ సంకట కటై సబ్ పీరా మిఠై కాబట్టి సర్వ సర్వ సంకటాలు సబ్ సర్వ సర్వ సంకటాలు కటై అన్ని ఆపదలు తీరిపోతాయి సబ్ పీరా మిఠై బాధలు పీడలు అన్నీ కూడా దూరం అయిపోతాయి మన దగ్గర లేకుండా పోతాయి నశించిపోతాయి ఎవరికి జో ఎవరైతే జో ఎవరైతే బలబీర మంచి బలవంతుడు వీరుడు అయినటువంటి హనుమతు హనుమంతుణ్ణి సుమిరై సుమిరై స్మరిస్తూ ఉంటారో సేవిస్తూ ఉంటారో భజిస్తూ ఉంటారో కీర్తిస్తూ ఉంటారో కాబట్టి హనుమంతుడిని కీర్తించేటువంటి వాళ్ళకి సమస్తమైనటువంటి ఆపదలన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి కాబట్టి ఆ ఆపదలను పోగొట్టేటువంటి పరమేశ్వరుడు మన దగ్గర ఉన్నప్పుడు ఆపదలు ఉన్నా నష్టం లేదు ఎందుకని వాటిని నిర్మూలించేటువంటి పరమేశ్వరుడు మన దగ్గర ఉన్నాడు ఎలా ఉన్నాడు నామరూపంలో ఉన్నాడు భగవంతుడు భగవంతుడు నామరూపంలో ఉన్నాడు అందువల్ల బాపలు ఇవన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి ఇది హనుమంతుణ్ణి జపించడం వల్ల రాముణ్ణి స్మరించడం వల్ల నామాన్ని ఆశ్రయించడం వల్ల జరిగేది కాబట్టి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అయిపోయింది కనుక హనుమాన్ చాలీసాలో మనం చూచింది నామ వైభవం మనం చూసింది గురువైభవం కాబట్టి నామవైభవం గురువైభవం ఈ రెండిటి ద్వారా ఏది పట్టుకున్నప్పటికి కూడాను తద్వారా మనం పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి కృపకు పాత్రులవుతాము ఇది హనుమాన్ ఉన్నటువంటి విశిష్టత జయ 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 హనుమాన్ గోసాయి కృపాకర గురుదేవకి కీర్ణ जय हनुमान ज्ञान गुण सागर क्लियर शिववर्की అనేసాడు జై 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 హనుమాన్ గోసాయి గోసాయి సంప్రదాయ గోసాయి అంటే సన్యాసి సాధు అని అర్థం సర్వసంగ పరిత్యాగ కాబట్టి హనుమంతుడికి సంసారం లేదు మన సంసారాలన్నీ ఆయన సంసారాలు అది తమాష ఒకటే ఒక ఆయనకి లేదు సంసారం సన్యాసు ఇది పెద్ద బాధ వాళ్ళకి సన్యాసం వాళ్ళకి సన్యాసం పుచ్చుకోవడానికి ఉద్దేశం ఏంటి సమ్ యొక్క న్యాస ఇది సన్యాస అబ్బా అందరినీ వదిలించుకొని వస్తే హాయిగా మనం శ్రవణం మనం నిధిధ్యాసాలు చేసుకోవచ్చు అందుకే వస్తాడు ఎందుకంటే జ్ఞాన అయిన సంఖ్యాన సాంఖ్యం సంఖ్యం ఏం చేస్తాడు నామ ప్రచారం చేసుకుంటూ తిరగడం శ్రవణ మనన నిధిధ్యాస ఇది ఒక్కటి ఇంకొక మార్గం లేనే లేదు స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నా ప్రమది తవ్యం ఇది సన్యాసి లక్షణం తీరా వచ్చిన తర్వాత కుటుంబాన్ని వదులుకొని వస్తాడు కానీ వెయ్యి కుటుంబాలు వదులుకుంటాయి సరేనా ఒకరు వచ్చి మా అబ్బాయికి ఎప్పుడు పెళ్ళో పెట్టండి లగ్నం అంటే ఏం నేను లగ్నం పెట్టేది ఏం లగ్నం ఏంటి పెట్టేది పెట్టండి స్వామి ఇంకొకరు వచ్చి అన్నప్రాసన చేయండి పిల్లవాడు లేడు అన్నప్రాసం చేయాలి పెళ్లి చేసేది లేదు లగ్నం పెట్టాలి ఇంకా అన్నీ ఇల్లు కట్టేది లేదు శంకుస్థాపనలు చేస్తా బాగుంది ఏంటి అన్నీ ఉంటాయి కాకపోతే ఏంటంటే పద్మపత్రమివ అంబస పద్మపత్రం ఇవ అంబస తామరాకు మీద నీటి బొట్టులాగా సన్యాసి ఉంటాడు అంతే అన్నిట్లో ఉన్నట్టు ఉంటాడు దేంట్లో ఉండేది ఏమీ లేదు సరేనా అది సన్యాసి కనుక గోసాయి అంటారు వాళ్ళని ఇవన్నీ సన్యాసి అంటే సాధువు అంటాం కదా అది గోసాయి కాబట్టి సన్యాసైనటువంటి ఓ హనుమ అదే ఆయన సంసారం లేదు రాముడే ఆయన సంసారం కాబట్టి గోసాయి హనుమ హనుమంత జై 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 నీకు జయం 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 ఎందుకని కృపాకర గురుదేవికి నాయి గురుదేవకి నాయి గురుదేవుని లాగా గురుదేవుని ఇవ్వలి కృపాకర దయచుడు నన్ను కాబట్టి గురువు ఎట్లాగైతే అనుగ్రహిస్తాడో అంటే నిన్ను నేను గురువుగా చూస్తున్నాను కనుక నువ్వు నన్ను గురువుగా ఆశీర్వదించు శిష్యుడిగా స్వీకరించి అది అక్కడ కాబట్టి గురుదేవుని లాగా నన్ను ఆశ్రయి నన్ను ఆశీర్వదించు అని చెప్పడం ఏమిటంటే నేను నిన్ను ఆచార్యుని లాగా చూస్తూ ఉన్నాను కాబట్టి రాముని యొక్క సన్నిధానం నాకు లభ్యం కావాలంటే రామ సన్నిధికి నేను చేరాలంటే నీ ద్వారానే వెళ్ళానని ఎందుకని రామదు రువారే రామద్వ రే తుమ్మురే కాబట్టి ఆ రాముడు ద్వారం దగ్గర కాపలా ఉండేటువంటి వాడు ఎవరైనా ద్వారంలో నుంచే లోపలికి వెళ్ళాలి ఎవరైనా ద్వారానే గోవిందుడి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఆచార్యుడి ద్వారానే వెళ్ళాలి కనుక నువ్వు గురుదేవుని లాగా నన్ను అనుగ్రహించి రాముని యొక్క సాన్నిధ్యాన్ని నాకు ప్రసాదించు కృపాకరో జై 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 మూడు సార్లు ఎందుకు ఆది భౌతిక విఘ్నాలు ఆది దైవిక విఘ్నాలు ఆధ్యాత్మిక విఘ్నాలు ఆది భౌతిక తాపాలు ఆది దైవిక తాపాలు ఆధ్యాత్మిక తాపాలు ఇవన్నీ కూడా లేకుండా తాపత్రయ విమోచనం కలగాలంటే జై 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 మొదట రెండు జైలు వచ్చాయి ఇక్కడ మూడు జైలు వచ్చాయి జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై ఉజాగర టూ జై 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 హనుమాన్ మూడు టూ ప్లస్ త్రీక్వల్ టు ఫైవ్ పంచముఖ ఆంజనేయ స్వామిని అన్ని ముఖాల్లో నుంచి చూడడమే దీంట్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అవగాహన కాబట్టి ఐదు సార్లు ఎందుకు జయి అనాల్సి వచ్చింది పంచముఖ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామికి పంచముఖాలు కాబట్టి ఒకవైపునే నేను నీకు నమస్కరిస్తే హనుమా ఒకవైపు నేను నిలబడి సేవ చేస్తే మిగతా నాలుగు ముక్కలు ఇట్లా అందుకని అంటే ఎదురుగా వచ్చేందుకు నిలబడతామంటే రెండు కాళ్ళతో చూస్తాడు అది మనం ఎట్లా నిలబడ్డామనుకోండి అది అక్కడ డైరెక్ట్ 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 ఇది చాలా ప్రధానమైనటువంటి అందుకని ఆలయానికి వెళ్ళేది ఆలయానికి వెళ్ళేది ఎందుకంటే మీకు అనేక సార్లు చెప్పుంటా బయట నుంచి వచ్చిన వాళ్ళకి తెలిసి ఉండదు ఆలయానికి ఎందుకు పోతున్నావు నువ్వు అమ్మ అన్నీ మనకు అందించి బిడ్డకి కావలసినవన్నీ పెట్టి వాడికి ఏమేమి కావాలో అవన్నీ గుడ్డు పెట్టి మంచి బట్టలు ఇచ్చి భోజనం పెట్టి అంతా చేసి వాడితో మాట్లాడకుండా ఉన్నదనుకోండి ఎంతకాలం తినగలడు నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు కఠినడ్ అయితే ఆ తర్వాత అంటాడు నో ఐ డోంట్ ఈట్ నాకు అవసరం లేదు ఎందుకని ఆయన తింటాడు ఎందుకని అమ్మ మాతో మాట్లాడడం లేదు నేను తిన్నా అన్నీ నాకు పెట్టి అమ్మ మాట్లాడకపోతే ఎట్లా చూడు అన్నీ ఇచ్చావు నాకు మధ్యాహ్నం చూసావు అన్నపున్న సూత్రాలు అన్నీ ఇచ్చావు అన్నీ ఇచ్చి నువ్వు నాకు కనిపించకపోతే నువ్వు నాతో మాట్లాడకపోతే ఇవన్నీ నాకెందుకు సరేనా అందుకని వస్తున్నాను నీ దగ్గరికి నీ ఆలయానికి ఆలయానికే పోవాలి ఎందుకని పరమేశ్వరుడు ఆలయంలో ఉన్నాడని శాస్త్రంలో ఎక్కడ చెప్పలేదు పరమేశ్వరుడు ఆలయంలో ఉన్నాడని అడ్రస్ ఇవ్వలేదు ఇప్పటి వరకు అండర్స్టాండ్ శాస్త్రంలో లేనేలేదు నాకు తెలిసినంతవరకు పరమేశ్వరుడి అడ్రస్ ఎక్కడో తెలుసా ఈశ్వర సర్వభూతానం హృదయే తిష్టతి సాక్షాత్ భగవంతుని వాచ ఈశ్వర సర్వభూతానా హృదేశే తిష్టతి హే అర్జున సర్వభూతానాం సర్వ ప్రాణినా హృద్దేశే హృదయ దేశే తిష్టతి పరమేశ్వరుండేది మన హృదయాల్లో ఇది అడ్రస్ పిన్ కోడ్తో కూడా క్లియర్గా ఉంది ఓకే కానీ ఆలయానికి ఎందుకు పోతున్నాం ఇక్కడ పెట్టు ఇది తెలియదు మనకు ఈ పద్దెనిమిదో అధ్యాయం ఎన్నిసార్లు చెప్పినవాడు ఆలయం కట్టింది అంటే ఆలయం కట్టేటప్పటికి ఈ శ్లోకం తెలియదనే చెప్పండి తెలుసు తెలిసిన వాళ్ళమే కడుతున్నాం భగవంతుడు ఆలయంలో లేడు హృదయంలో ఉన్నాడని మనకు తెలుసు శుభ్రంగా తెలిసే కట్టాం ఆలయం ఎవరి కోసం భగవంతుడి కోసం మరి హృదయంలో ఉంటే అక్కడెందుకు కట్టామని ఇక్కడ వద్దు అక్కడ ఉండు అని ఇక్కడ వద్దు సార్ ఎందుకని భయంగా ఉంది నేను ఇక్కడ పెట్టుకోవాలంటే ఏ ఒక్కరోజు సరళమైన భావాలతో బతకపోతే ఏ ఒక్కరోజు వైరాగ్యాలు లేకపోయాయి పక్కనుడు బిల్డింగ్ కడితే కూడా నేను కృంగిపోతూ ఉంటాను ఇక్కడ పునాదులు ఇక్కడ పోతుండే ఎవడు బాగున్నా చూడలేకపోతే ఎక్కడ చూసినా రాగద్వేషాలు అయిపోయాయి బ్రతుకంతా ఎక్కడ చూసినా అభిమానాలు అయిపోయాయి జీవిత లక్ష్యమే లేకుండా పోయాయి ఈ రాగద్వేషాలతో అభిమానులతో అహంకారంతో ఛిద్రమై రుద్ర భూమిగా మారినటువంటి ఈ హృదయంలో నువ్వెందుకు భగవాన్ వద్దు నువ్వు ఆలయం గడతా నువ్వు అక్కడ ఉండిపో నేను దీన్ని బాగా శుద్ధి చేసుకొని అసలు ఎందుకంటే నా రూమ్ నాకే ఆసయంగా ఉంది ఇక నిన్నెక్కడ పెట్టుకోవాలి నాకు తెలియడం వల్లే నేను మళ్ళీ అంతా వ్యాక్యూమ్ క్లీనర్ అది పెట్టేసి ఏమి రూమ్ ఫ్రెషనర్ అది తెచ్చి కొట్టి శుభ్రంగా ఓ అచ్చా భలే ఉంది అనుకున్నప్పుడు నేను తీసుకొస్తాను ఇంతవరకు నువ్వు అక్కడే ఉండు అదే విషయం కాబట్టి ఆలయం కట్టి భగవంతుని ఆలయంలో పెట్టి ఇక్కడ పరిస్థితి బాగలేదు కనుక దీన్ని శుద్ధి చేసుకోవడం ఎక్కడికి పోయి శుద్ధి చేసుకోవాలి అక్కడికే పోయి శుద్ధి చేసుకోవాలి భగవంతుడి దగ్గరికి పోయి శుద్ధి చేసుకోవాలి ఇంకొక మార్గమే లేదు భూమి మీద జారిన వాడు దేన్ని పట్టుకొని నిలబడాలి భూమిని పట్టుకొని నిలబడాలి భగవంతుడి విషయంలో చేసిన తప్పుని ఎక్కడ కడిగేసుకోవాలి భగవంతుడి దగ్గర కలిగేసుకోవాలి అందుకని వస్తున్నాను నీ ఆలయానికి దగ్గర ఎందుకు స్వామిజీ నేను ఇంట్లోనే ఉండి చేసుకుంటా ఏంది ఇంట్లో ఉండి చేసుకునేది ఇప్పుడు ఇంట్లో ఉండి చేసుకునేది అంతే కదా బాధలన్నీ కాదే ఇంట్లో ఉండి ఏం చేసుకోండి అక్కడే స్మరించుకుంటాను స్వామి స్మరించుకో ఫోన్ మోగితే శ్రీ రాఘవం చూడండి ఇట్లా ముఖం దశరథాత్మజం అప్రమేయం ట్రూ సీతాపతి ట్రూ సీతాపతి దగ్గరికి వచ్చేటప్పుడు ఈయన సత్యంలా ఏమైనా చెవులు పూర్యా ఉన్నాయా ఈవిడ ఇన్ హర్ ఓన్ ఇన్విటబుల్ వే కూర్చొని ఉండవు ఎక్కడ నేను పని చేసుకుంటాను పిల్లవాడికి నువ్వు అరవై నేను పోతాను ఏ పూజ పూజలో ఉన్నా నీ మొకా పూజ ఒకటి ఫోన్ అక్కడికి పోయి హలో ఎవరు ఎవరండి అని అంటే అతని హిందీలో మాట్లాడతా రాంగ్ నంబర్ బాయ్ చూచావా నువ్వు ఇంట్లో చేసుకోవాలి నేను అనడంలే ఇంట్లో నువ్వు భగవంతుని స్మరించవచ్చు ఇంట్లో నువ్వు భగవంతుని విస్మరించవచ్చు పనులల్లో పడి అదే ఆలయంకి వచ్చావనుకో ఏం పని ఉండదు చెప్పు నీకు ఇంక పెట్టుకుంటే అక్కడ కూడా ఉంటుంది అనుకో అది వేరే విషయం అందువల్ల కేవలం భగవంతుని కోసమే పోతున్నావు కాదు అక్కడ అవుతుంది అందుకని వెళ్ళాలి పూర్వం అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ కూడా సరిపోదు ఎందుకంటే పడుతున్నాం కదా ఆరు రోజుల నుంచి సెల్ కర్మ ఇప్పుడు కూడా ఎత్తుకొని పోతాడారా నరకాన్ని ఎక్కడైనా వదలడం ఇష్టమే లేదు కూడా సదస్సుకు ఏడు రోజులు హాయిగా ఉంటావంటే అక్కడికి కూడా పోనీరు అందుకని ఆలయానికి నువ్వు వెళ్ళాలి వెళ్ళావు భక్తుడు అయ్యావు రోజు ఆలయానికి వెళ్ళి భక్తుడుగా మారావు ఒకరోజు అడిగాడానికి భగవంతుడు నాయన ఏం తెచ్చావురా నువ్వు నాకోసం ఇది ఇక్కడ ఏం తీసుకురాలేదు భగవాన్ ఏం తీసుకోకుండా రక్త రక్త హస్తాలతో వచ్చావా అది రిక్త హస్తాలతోనే వచ్చాను నీ దగ్గరికి కారణం ఏంటో తెలుసా ఈ ప్రపంచంలోకి నేను రక్త హస్తాలతో వచ్చాను ఏం తీసుకొని రాలేదు నాకు ఇక్కడ ఉన్నదంతా కూడా నువ్వు పెట్టినటువంటి భిక్ష ఆ భిక్ష తిని బతుకుతూ ఉన్నా ఏ ధైర్యంతో తీసుకొని రావాలో నాకు అర్థం కావడం లేదు నాది ఏముందని నీకు తీసుకొని ఇస్తాను భగవాన్ అంతా నువ్వు ఇచ్చింది నాకు చూడండి అది అవగాహన ఒకవేళ రెండు బత్తాయి పండ్లు పట్టుకొని వచ్చాను అనుకోండి లేదు పక్క చే పక్కింట వాళ్ళ చెట్లు ఒక జాంకాయ కోసుకొని వచ్చాను అనుకోండి ఎందుకు ఎందుకో తెలుసా ఈ రెండు చేతులే నాకు ఉండేది ఈ రెండు చేతుల నుంచి రెండు పండ్లు తీసుకొని హే భగవాన్ అని ఇట్లా సమర్పయామి అన్నాం అనుకో ఎందుకంటే వచ్చిన బాధ శాస్త్రం ఈ స్వామీజీ వల్ల శాస్త్రాలన్నీ వినుండే విష్ణు సహస్రనామంలో సహస్ర బాహో అనంత బాహో కాబట్టి నీకు సహస్ర భుజాలు కలిగినటువంటి వాడి అన్ని చేతుల్ని ఒక్కసారి చాచావు అనుకో వీటిలో ఈ రెండు బత్తాయిలు ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కాదు అందుకని అనవసరమైన సాహసం చేయకుండా ఉట్టి చేతులు తొలి ఉంచా పోన్లే నాయన ఈ మాత్రం అవగాహన కలిగి ఉన్నావు కనుక నువ్వు మంచి భక్తుడివి ఓకే సరే ఇక నువ్వేం తీసుకురాలేదు నా కోసం నేను నేనేమని ఇస్తే తీసుకుపోతావా మనం గనకైతే సిద్ధం సుమతి ఎప్పుడో మర్చిపోయినా సుమతి శతకం ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది కానీ భక్తుడైన తర్వాత ఏమంటాడంటే భగవాన్ నాకు వద్దు వద్దు అందుకోసం నేను రాలేదు నువ్వు ఇస్తే తీసుకుంటావు ప్రసాదం అది వేరే విషయం నేను అందుకోసం మాత్రం రాలేదు ఎందుకన్నీ ఆయన అడగకుండానే అన్నీ ఇచ్చావు కదా అడగకుండానే అన్నీ ఇచ్చావు నిన్ను అడగడం అయితే నువ్వేం తేలేదు నా దగ్గర నుంచి చేయి తీసుకోని అవసరం లేదు అవసరం లేదు మరి ఎందుకు వచ్చావు ఇక్కడికి టూ పాయింట్స్ పోయినాయి థర్డ్ పాయింట్ నైనా నన్ను దర్శించాలని వచ్చావా ఎందుకని నిన్ను దర్శించాలంటే ఇంట్లో కూర్చొని కూడా చూడగలను నా రూమ్లో కూర్చొని కృష్ణుడు ఎట్లా ఉంటాడంటే నాకు అర్థమైపోతుంది మీరు ఇప్పుడు రూమ్కి వెళ్ళిన తర్వాత రాత్రి పడుకునే ముందు స్వామీజీ ఎలా ఉంటారంటే కళ్ళు మూస్తే మీకు అర్థం కదా ఎందుకని నన్ను చూచున్నారు కనుక కాబట్టి ఆలయానికి వెళ్ళాను అనేక సార్లు భగవంతుని యొక్క రూపాన్ని చూచాను కాబట్టి ఇప్పుడు కూడా నేను చూడగలను స్మృతి తెచ్చుకొని అందుకోసం ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు మరి ఎందుకు వచ్చావు నాయన భగవాన్ నేను ఏదో తీసుకొని నీ దగ్గరకు రాలేదు నీ దగ్గర నుంచి ఏదో తీసుకుపోవాలని లేదు నిన్ను దర్శించాలని కూడా కాదు ఇక్కడికి వస్తే నువ్వు నన్ను చూస్తావని వచ్చాను అంతే గేమ్ దిస్ ఇస్ ద పాయింట్ నువ్వు నన్ను చూస్తావని వచ్చాను రామరావణ సంగ్రామం జరుగుతూ ఉంటే అద్భుతంగా నడుస్తూ ఉంది ఆ రోజే కుంభకర్ణుని నిద్రలు అయిపోయారు కుంభకర్ణుడు నిద్ర లేచిన రోజు ఈవెన్ వాల్మీకి రామాయణంలో కూడా ఇప్పుడు నేను మీకు చెప్పేది అవాల్మీకం వాల్మీకంలో లేదు కానీ వాల్మీకి రామాయణంలో కూడాను మహాద్భుతంగా జరిగింది ఆ రోజు యుద్ధం సామాన్యమైన యుద్ధం కాదు కుంభకర్ణుడు నిద్రలేచిన రోజు ఆ రోజు ఈ వానర వీరులు ఎవరైతే ఉన్నారో ఈ కోతులన్నీ కూడా సుగ్రీవుని యొక్క సైన్యం అంగదని యొక్క అధీనంలో ఉండేటువంటి సైన్యం అటు పోతే వాళ్ళ బుర్రలు పగిలిపోయినాయి దేహాలు శిథిలం అయిపోయినాయి భల్లుక వీరులు జంబవంతుని యొక్క సైన్యం వాళ్ళు కూడా అట్లాగే అయ్యారు వాడు ఎదురు కూడా కష్టమైపోయింది కుంభకర్ణుడిని అప్పుడు పరుగులు పరుగులు ఎత్తుకుంటూ వచ్చి హనుమంతుడి దగ్గరికి వచ్చారు శ్రీద్యోటి హనుమంతుడు నడుగుతారు హనుమ చూడు మా దెబ్బలు నాకు కాళ్ళు విరిగిపోయిన ఒకడు నాకు చేతులు విరిగిపోయినాయన ఒకడు నాకు నడుము కదలడం లేదని ఒకడు నాకు తల బద్దలైపోయిందని ఒకడు ఇదిగో చూడు రక్తం కారుతూ ఉంది ఒకడు హనుమా ఈ దుర్భరంగా ఉంది ఈ దుఃఖం భరించలేకపోతున్నాం ఈ బాధను మరొకరు ఈ విధంగా ఆ వానర వీరులు భలుక వీరులు అందరూ కూడా హనుమంతుడు చెబితే హనుమంతుడు చూసి అంటాడు నాయనా చాలా బాధగా ఉంది ఒక పర్వతం మీద ఏదో అట్లా చల్లగా ఆడుకుంటూ కాయలు తింటూ ఆకులు తింటూ ఎగురుతూ ఉన్నటువంటి మీరు ఇంత బాధలకు గురెవ్వడం నేను ఊహించలేకపోతున్నాను సుగ్రీవుడు రాముడికి స్నేహితుడు కావడం వల్ల నేను రాముడికి భక్తుడిని కావడం వల్ల మా ఇద్దరి కోసం మీరందరూ వచ్చారు సమస్య మీది కాదు కానీ ఫలితాన్ని మీరు దుష్ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నారు నేను చూసి దుర్భరంగా ఉంది భరించలేకపోతున్నాను దీన్ని కానీ నేను ఆ శక్తుడిని నేనేం చేయగలను హనుమంతుడు అశక్తుడా ఇప్పటి వరకు చూశాం కదా ఆయన యొక్క వైభవం అంతా కూడా ఏడు రోజులు ఆయన అశక్తుడా సరేనా నాకు శక్తి లేదంటాడు అంటే అబద్ధం చెప్తున్నాడా హనుమంతుడు ఎట్టి పరిస్థితులు అబద్ధం చెప్పాడు ఆయన నాలుక్కి అబద్ధానికి సంబంధం లేదు మరి ఎందుకన్నాడు వాస్తవం అది హనుమంతుడు శక్తి లేనివాడు అంటే శక్తి ఉన్నవాడు ఇదేంటి స్వామిజీ శక్తి ఉన్నవాడే కానీ ఆ శక్తి నాది కాదు రాముని శక్తి అని తెలిసినటువంటి వాడు అది అక్కడే అందువల్ల యథా రాఘవ నిర్ముక్త శరహ మహేంద్రగిరి మీద నిలబడి లంకకి వెళ్ళడానికి సముద్రాన్ని లంఘించడానికి ఉరికినప్పుడు టేక్ ఆఫ్ ఆ దశలో యథా రాఘవ నిర్ముక్త శరక శరహ రాముడు వదినటువంటి బాణం ఎట్లా పోతుంది అట్లా పోతానన్నాడు రామ బాణంలో కాదు గొప్పతనం ఉండేది రాముడు సంధిస్తాడు గనక మంత్రోచ్చారణ చేస్తాడు గనక శరానికి కాబట్టి శరముది కాదు గొప్పతనం దాశరథిది గొప్పతనం ఇక్కడ కూడా నాది కాదు నేను రాముడి చేతులు పనిముట్టు బ్రహ్మాండమైనటువంటి వేణునాదం చేస్తే యావత్ విశ్వం సమ్మోహనంతా ఉందంటే అది ఆ వెదురు మొక్కలో కాదు ఉండేది కృష్ణుని యొక్క అద్భుతమైనటువంటి కళా విన్యాసం అది వ్యక్తం ఉంది అది కృష్ణుని యొక్క వైభవం మురళి యొక్క వైభవం కాదు ఆ మురళిని కృష్ణుడు పట్టుకోవడం దాని జన్మ సార్ సార్థకమైంది అది అంతకన్నా ఇంకేం లేదు కాబట్టి ఇదంతా వైభవం ఇప్పుడు అంటాడు నేనేం చేయలేను ఆయన మీరు ఒక పని చేయండి అంటే ఏం చేయమంటావు హనుమా అయ్యో మంటలైపోతా ఉండే దుఃఖంగా ఉంది తట్టుకోలేకపోతున్నాం బాధ అదగదు అక్కడ అక్కడున్నాడు చూసావా ఆయన దగ్గరకు పోండి అన్నాడు ఎవరుండారు అక్కడ తెలుసా రాముడు రాముడు ఉండాడు అక్కడ అదిగో అక్కడ పైన ఉన్నాడు చూడు ఆయన దగ్గరకు వెళ్ళి తీరా చూస్తే అక్కడ రాముడు బయలుదేరి హనుమంతుడు చెప్పాడు కనుక వెంట మరి ఇక్కడ కనపడతా ఉన్నాడు కదా రాముడు కనపడతా ఉన్నాడు కదా ఇక్కడి నుంచో చూస్తుంటాడు కదా మళ్ళీ అక్కడే పోయి చూడడం ఎందుకు నో మీరు పోయి నిలబడండి అభిముఖంగా నిలబడండి అనగానే వీళ్ళందరూ హనుమంతుడు ఏం చెప్తుంది వింటారు కనుక వాళ్ళందరూ వెళ్ళి అభిముఖ్య గచ్చతి ఎదురుగా నిలబడ్డారు చూశాడట రాముడు వాళ్ళు ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడు బ్యూటీ చూశాడు ఊరికే అప్పుడు అనుకుంటాడు రాముడు హే ఏంటి అసలు ఇది ఈ దెబ్బలేంటి ఈ బాధలేంటి వీళ్ళ కన్నీళ్ళు ఏంటి అసలు ఎవరిది సమస్య ఎవరిది రావణాసురుడు తీసుకుపోయింది నా భార్యనే నా పర్సనల్ ప్రాబ్లం అది వీళ్ళకేం సంబంధం ఈ వానరు వీరులకేమి సంబంధం ఈ బల్లుకు వీరులకేమి సంబంధం వీళ్ళ దేహాలు ఎందుకు ఇట్లా శిథులం కావాలి ఒక్కసారి అనుకుంటాడట హాయిగా ఉండేటువంటి వాడు నా విధంగా ఎందుకంటే రాముడు ఎంత కరుణా సముద్రుడు అంటే అటువంటి ప్రేమను మళ్ళీ ప్రపంచం ఎక్కడా చూడలేదు జ్ఞానం కావాలంటే కృష్ణుడిలో చూడొచ్చు కానీ రాముడి యొక్క కరుణ కరుణామయ హృదయం అది అంతే కరుణతో నిండిపోయి ఉంటుంది అంతే కరుణ తప్ప ఆ గుండెలో ఇంకోటి ఉంటుందని నేను అనుకోవాలి అటువంటి వాడు రాముడు అంటే అప్పుడు అనుకుంటాడు ఎందుకని పక్షి చచ్చిపోతా ఉంటే అట్లా ఏడ్చినటువంటి వాడు రాజ్యాభ్రంశ వనేవాస సీతష్ట హతో ద్విజ రాముని దుఃఖం జటాయువు చచ్చిపోతే జటాయువుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అరే లక్ష్మణ నాన్న చనిపోయాడు నాన్న చనిపోయినప్పుడు మనం లేవు దగ్గర భరతుడు ఉన్నాడు కర్మకాండ జరిపిద్దంత భరతుడే మనం లేవు కదూ మన నాన్న క్లాస్మేట్ రా జటాయువు చచ్చిపోయేటప్పుడు ఇరవై వేల సంవత్సరాలు దశరథుడికి ఇరవై వేల సంవత్సరాలు వీళ్ళిద్దరు చిన్నప్పుడు గురుకుల వాసం చేసేటప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరు జటాయువు దశరథుడు ఇప్పుడు అంటాడు నాయన ఆ రోజు మనకి జన్మనిచ్చినటువంటి తండ్రి చనిపోతా ఉంటే మనం లేము దగ్గర ఆయన రూపాన్ని మనం చూడలేము చూడు ఆయన స్నేహితుడు మనకు నాన్న నాన్న పోయాడు ఈ నాన్న ఉన్నాడు నాన్న కూడా చచ్చిపోతున్నాడు అంటాడు పోరని ఏడుస్తూ అది రాముడు యొక్క హృదయం రాజ్యాభ్రంశ చూచవా లక్ష్మణ ఇంత దురవస్థ ఎవరికైనా ఉంటుందా ఆత్మానం మానుషం అన్ని రామం దశరథాత్మజ దశరథుని కుమారుడుగా రాముడు జీవించలేదు సామాన్యమైన మానవుడిగా జీవించాడు సామాన్యమైన మానవుడు ఎలా జీవిస్తే దేవుడు అయిపోతాడు అది నిరూపించి చూపాడు అందువల్ల అందువల్లంటే రాజ్యాభ్రంశ రాజ్యం పోగొట్టుకున్నాను ఏం తప్పు చేశాను రా నేను ఒకవేళ మా అమ్మకి కైకేయికి రాజ్యాన్ని భరతుడికే ఇవ్వాలి అనేది మా అమ్మ అభిప్రాయం అయితే నన్ను పిలిచి చెప్పుండొచ్చు భర నాయన రామా నువ్వు రాజు కావడం నాకు ఇష్టం లేదు నువ్వు జ్యేష్ఠ జ్యేష్ఠుడైనా నా బిడ్డకు కావాలి వదిలేయి అంటే నేను హాయిగా నాకు భరతుడి కన్నా కావాల్సిందేమో ఆ మాత్రం నేను చేస్తానని నాకు తెలియదా చిన్నప్పటి నుంచి నేను ఎవరో ఆమె తెలియదుగా ఎందుకని నన్ను ఎందుకు పోని రాజ్యం పోయింది పోని రాజ్యంలో నేను కూడా సామాన్యుడిగా ఉంటాను ఒక బండి లాక్కుంటూ బతుకుతాను రా నాకేమీ ఇది గొప్ప ఇది తక్కువని లేదు అయినా అక్కడ ఉంచకుండా వనే వాస వనే అరణ్యవాసం బొమ్మన్నారు ఏం తప్పు చేశానని సరే పెద్దలు అరణ్యవాసం వచ్చాను అరణ్యమే అయోధ్య అనుకుంటూ వచ్చాను నువ్వే భర్తలు అనుకుంటూ వచ్చాను మీ ఇద్దరి మధ్యలో నేను జీవించాను అరణ్యాల్లో ఉండేటువంటి మృగాలు అన్నిటి చూస్తూ అయోధ్యలో ఉండేటువంటి ప్రజలే వీళ్ళు అనుకుంటూ వచ్చాను లక్ష్మణ జానకిని కూడా ఎవడో తీసుకోపోయినాడు చూచావా నా దురదృష్టం ఎట్లా ఉంది రాజ్యాభ్రంశీవా ఇప్పుడు చూడు ఈ పచ్చి కూడా తెచ్చిపోతుంది అంటాడు అంటే రాజ్యం పోతే ఎంత దుఃఖము వనవాసం ఎంత దుఃఖమో సీతమ్మ వారిని తీసుకెళ్తే ఎంత దుఃఖమో పక్షి తెచ్చిపోతూ ఉంటే కూడా రాముడికి అంతే దుఃఖం ఏం ఎంత ప్రేమది అటువంటి రాముడు ఈడం చూసినప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది ఈ వానర వీరులు భల్లుక వీరులు ఈ విధంగా కృంగి కృషించిపోతూ ఉన్నారు వాళ్ళ కొట్టేటువంటి దెబ్బలకి తట్టుకోలేకపోతున్నారు దుర్భరమైనటువంటి ఈ ముష్టి ఘాతాలకి గతాఘాతాలకి వాళ్ళ జీవితాలు ఎట్లయిపోతున్నాయి చూడు రక్తస్రావం జరుగుతూ ఉంది ఆ ఎందుకు అసలు నాకు ఆ సీత ఎంతసేపటికి అని అనుకుంటూ కళ్ళెంబడి నీళ్లు గారుస్తూ వాడనట్లా చూచాడట అయ్యో 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 రాముడు చూస్తూ ఉన్నాడు అంతే ఇంకేది ఇంకేమీ జరగలేదు వీళ్ళేం చెప్పలేదు ఆయన ఏం మాట్లాడలేదు రాముడు చూస్తూ ఉన్నాడు కొంతసేపటికి ఎటు పోయినయో ఆ బాధలు ఎటు పోయినాయో ఆ నొప్పులు మామూలుగా ఉన్నారట ఇంక కొంతసేపు అయ్యేటప్పటికి అలాగే చూస్తూనే ఉన్నాడు రాముడు ఇంక కొంతసేపు అయ్యేటప్పటికి వీళ్ళకి ఏనుగంత బలం వచ్చేసింది ఇక నిలవలేదు ముందే ఆ లక్షణాలు ఉండే ఉన్నాయి దానికి తోలు అంత బలం వచ్చేటప్పటికి సరన్న అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ హనుమంతుడి దగ్గరకు వచ్చి హనుమా నువ్వు చెప్పినట్టుగా వెళ్ళాం ఆయనకి అభిముఖంగా వెళ్ళాం నిలబడ్డాం ఇదిగో ఇప్పుడు ఎట్లా ఉందంటే మాకు ఏమి దెబ్బలు లేవు ఏమి తెలియడం లేదు ఏమి లెంపులు లేవు ఏమి పైగా వెయ్యి ఎనిమిది వర బలం ఉండటం కనపడుతుంది ఇప్పుడు చెప్పు ఏం చేయమంటావు ఆ పది బురలను కొట్టేయమంటావా ఏది రావణాసురుడు ఇక్కడి నుంచి రాముడు కనిపిస్తూనే ఉన్నాడు ఇక్కడి నుంచి రాముడు కనిపిస్తూనే ఉన్నాడు రాముడిని చూడ్డానికి ఎదురుగా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడి నుంచే చూడచ్చు ఎదురుగా పోతే రాముడి దృష్టి మన మీద పడుతుంది గనక ఆయన దగ్గరకు వెళ్ళాలి అందుకనే ఆలయాలకు వెళ్ళాలి అందుకనే ఆలయాలకు వెళ్ళాలి అర్థమవుతుంది కాబట్టి ఆలయానికి వెళ్ళడం ఎందుకు ఇదిగో ఎందుకే ఆయన దృష్టి మన మీద పడడం కోసమే కాబట్టి కృపాకరవు కృపాకరు కాబట్టి పంచముఖేశ్వరుడు ఇక్కడ పంచముఖ ఆంజనేయులు పంచముఖ ఆంజనేయ ఐదు ముఖాలు ఉండయి కాబట్టి ఎదురుగా పోయి ఒక ముఖం దగ్గర నిలబడితే ఇంకొక ముఖం దగ్గర లేదేమో ఐదు ముఖాలు కదా పంచముఖ హనుమాన్ కదా పంచముఖ ఆంజనేయులు కదా ఆయన అనుకొని జ ఐదు జైలు కొట్టడంలో ఉద్దేశం అదే ఇప్పుడు మీరు అనిపిస్తుంది స్వామిజీ మీకు చెప్పాడు ఆ తులసి మీరు ఏదంటే అది లాగితే ఎట్లా చెప్పండి మీకు వస్తుంది ఒక్కోసారి డౌట్ ఏ ఒక పదం పట్టుకుంటాడు ఇంకా లాగుతూ పోతాడు ఇది ఏమిటో అసలు అసలు అర్థమే కాదు లేలే రేపైనా సరే శాస్త్రం మీకు అర్థమైతే మీరు కూర్చొని చెప్పినా ఇంతే అది శాస్త్ర హృదయం అది అర్థమవుతుంది తులసిదాసు శాస్త్ర విధి తెలియకుండా రాయలే ఒక బుక్ ఎవరు ఇప్పుడు మాకు అక్కడ ఒకతను ఒక బుక్ తెచ్చాడు సంస్కృతం ఎవరో రాసింది స్వామీజీ ఇది కనుక మీరు చెబితే బాగుంటుంది బాగుంటుందంటూ నా దగ్గర తెచ్చాడు ఒకసారి దర్శనానికి ఇక్కడికి వచ్చాడు ఏంటని చూడండి అద్భుతంగా ఉంది ఎటువంటి శ్లోకాలు చూడండి స్వామి అంతా ఒక యాభై అరవై శ్లోకాలు ఉన్నాయి ఎక్కడ చూసినా అద్వైతమే మీరైతే దీన్ని అద్భుతంగా చెప్పగలరు నేను తీసుకొని చూచాను ఎక్కడ చూసినా బాగానే ఉన్నాయి శ్లోకాలు ఫస్ట్ శ్లోకం చూచాను వెంటనే ఇచ్చేశాను అతని పుస్తకం నేను చెప్పను ఎందుకని అన్నాడు అతనికి జ్ఞానం లేదు రాసిన వాడికి జ్ఞానం లేదు ఎట్లా తెలుసు మీకు మొట్టమొదటే తెలుస్తా అది గ్రంథారంభమే ఫెయిల్యూర్ మంగళాచరణం లేదు ఇప్పుడు చూశారు మీరు కటాక్ష కిరణాచాంత ఎత్తుకుంటాను మంగళాచరణం హనుమాన్ చాలీసారు మంగళాచరణం ఎందుకంటే విషయం తెలిసిన తర్వాత ఎవరైనా అలాగే చేస్తారు కాబట్టి ఆ గ్రంథాన్ని చూచినప్పుడే ఇతను జ్ఞానం కలిగి ఉన్నాడా లేదా అనేది శుభ్రంగా అర్థమైపోతుంది బోధనా విధి కనుక తెలిస్తే అండర్స్టాండ్ కాబట్టి నేను లాగడం కాదు ఆయన ఉద్దేశం ఇది అక్కడ రెండు సార్లు జై అనడం ఇక్కడ మూడు సార్లు జై అనడంలో పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించడం చూసారా మీరు ఎక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి ఏమేమి ఉంటాయి కపిమూర్తి ఒకటి గరుడ ఒకటి చెప్పండి ఏమేమి ఉంటాయి నరసింహమూర్తి ఒకటి కపి గరుడ నరసింహ ఏమి వరాహ నాలుగవది వరాహ ఐదవది అశ్వ గుర్రం గుర్రం ముఖంతో ఈ ఐదు ముఖాలు ఇవి పశ్చిముఖాంజనేయ స్వామి ముఖాలు కాబట్టి ఐదు చోట్లున్నాయి కనుక ప్రతి ముఖానికి జై ఎందుకని ఏ కళ్ళల్లో నుంచి నువ్వు చూసినా మేము తరించిపోతాం అర్థమవుతుంది మేము ఎక్కడ కనపడ్డా అది అశ్వముఖంలో నుంచి వచ్చిన దృష్టి అర్థమవుతా వరాహముఖంలో నుంచి వచ్చిన కపిముఖంలో నుంచి వచ్చిన ఎక్కడి నుంచి వచ్చినా సరే మేము తరించిపోతాం కాబట్టి ఐదు ముఖాలకి ఒకేసారి జై 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 కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించు नेक्स्ट फलश्रुति आई पौ जोसत बार पाठ कर जो सत बार पाठ कर खो छूट ही बंदी महा महासुख हो हनुम ఎవడైతే వంద సార్లు జో కోయ్ ఎవరైతే పాఠకరు దీన్ని చదువుతారో హనుమాన్ చాలీస్ అని చదువుతారో పాఠకరు పఠనం చేస్తారు పఠనం చేస్తారో చూటహి బంది బంది చూటహి వాళ్ళ బంధాలు తొలగిపోతాయి ఇప్పుడంతా బంధాలే అన్ని బంధాలే అవే అందాలుగా కనపడుతున్నాయి ఈ బంధాలన్నీ కూడా తొలగిపోతాయి మహాసుక మహా మహాసుఖ గొప్ప ఆనందం దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందుతారు బంధాలు పోవడమే కాదు ఆనందాన్ని కూడా పొందాలి సుషుప్తుల కూడా బంధాలు లేవు కానీ ఆనందం కనుక కేవలం నెగటివ్గా ఏదో ఉన్నవి పోగొట్టుకోవడమే కాకుండా పాజిటివ్గా మనం ఆ జాయ్ ఆ బ్లిస్ పరమేశ్వరుడు యొక్క ఆనందాన్ని అనుభవించాలి అది కూడాను ఆయన యొక్క అనుగ్రహంతోనే మనకు లభ్యమవుతుంది ਜੋ ਇਹ ਪੜੇ ਹਨੂਮਾਨ ਚਾਲੀਸਾ ਹੋਏ ਸਿੱਧੀ ਸਾਖੀ ਗਉਰੀ ਸਾ ਜੈ ਹਨੂਮਾਨ ਜੋ ਇਹ ਪੜੇ ਹਨੂਮਾਨ ਚਾਲੀਸਾ ਹਨੂਮਾਨ ਚਾਲੀਸਾ ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఈ హనుమాన్ చాలీసా దీన్ని జో ఎవడైతే ప్లీజ్ యహ ఈ ఈ హనుమాన్ చాలీసా ఏమో రేపు ఇంకొక ఆయన రాస్తాడేమో గందరగోళంగా అందువల్ల కొద్ది జాగ్రత్తగా రాశాడు ఈ హనుమాన్ చాలీసా ఈ హనుమాన్ చాలీసా అంటే తులసిదాస్ రాసినటువంటి హనుమాన్ యహ పడే హనుమాన్ చాలీసా ఎందుకంటే ఆ భాషలో కొన్ని బీజర్షాలు ఇందులో ఉంటాయి సపోజ్ ట్రాన్స్లేట్ చేశాడు అనుకోండి మన తెలుగులో ఇంతకన్నా కూడా అద్భుతంగా రాసిన బీజాక్షత సంయుక్తంగా ఉండకపోవచ్చు ఆ భాషలో ఆయన మహాభక్తుడు గనుక రామానుగ్రహం చేత ఏమి రాశాడు అందువల్ల ఇక్కడ యహ అన్నప్పుడు ఈ ఈ జో ఎవడైతే యహ పడే హనుమాన చాలీసా ఈ హనుమాన చాలీసాని ఎవడైతే పట్టిస్తారో హోయ సిద్ధి అక్కడే చోట హిందీ బంధాలు తొలగిపోతున్నాయి ఆనందం కలుగుతోంది జోయ పడయ హనుమాను చాలీస హోయ సిద్ధి సిద్ధి కలుగుతోంది సిద్ధి హోయ సాఖి సాఖి శివుడు సాక్షిగా ప్రతిజ్ఞ గౌరీస అంటే గౌరీసౌరీసా కాబట్టి ఉమాపతి గౌరీపతి గౌరీనాథ్ సాకి ఆయన సాక్షిగా అంటే ఆయన సాక్షిగా అంటే మనం కోర్టులో చెప్పే సాక్షిగా అట్లా అనుకోబాకండి అంటే సాక్షాత్ ఈచతే ఇప్పుడు నేను చెప్పేటువంటి మాట మీరు వినేటువంటిది ఇది చదివేటువంటిది అంతటా నిండి నివుడీకృతమైనటువంటి పరమేశ్వరుడు చూస్తూ ఉన్నాను ఆయన అందుకని నీకు సత్యం చెప్తున్నాను నేను ఏం కాదు సత్యం పలుకుతున్నాను నీకు దీనివల్ల నువ్వు బంధాల నుంచి విముక్తిని పొందుతావు దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందుతావు హృదయ మహటేరా జయ హనుమాన్ నా గుణ సాగరా జయ కపీస గౌరీశా సాఖి పరమేశ్వరుని సాక్షి ఎందుకు చెప్తున్నానో తెలుసా నేను పరమేశ్వరుడు అన్నానంటే పరమేశ్వరుడు నాకు ప్రభువు నేను ఆయనకి దాసుని అది ఇంకేమి లేదు తులసీదాసు సదా హరి చేరా అయ్యా హరి భగవంతుడు ఎవడైతే ఉన్నాడో ఆయనకి సదా తులసిదాసు చేరా చేరా ఆయన యొక్క దాసుడు ఇది తులసిదాసు అసలు అట్లా వచ్చింది దాస శబ్దం తులసి దాసుడు అయ్యాడు భగవంతుడికి దాసుడు నేను కాబట్టి కీ జై నాథ హృదయ మహడేరా ఇది తమ స్ప్రదం కీ జై నాథ నాథ ప్రభు ప్రభు కీ జై జై నాథ్ అది నాథా కీ జై దేనికయ్య ఇక్కడ చివరిలో ఇది పరశ్రుతి అక్కడికి అయితే అయిపోయింది అది అంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ స్వామిజీ ఇక్కడికి ఆలోచనే కదా జైలు అని లే హనుమాన్ చాలీసలా ఇదే ఉండే ఇది పరశ్రుతి కీ జై నాథ హృదయ మహడేరా నా హృదయంలో నువ్వు ఉండు ఏ పరమేశ్వర నా హృదయంలో నువ్వు ఉండు నీకు జై నా హృదయంలో ఉండే నీకు జై అంటే నా హృదయంలో ఉండే నీకు జై నువ్వే చెప్పేది అంటే అంటే నా హృదయంలో నువ్వు అట్లాగే ఉంటే నాకు అపజయం లేకుండా ఉంటుంది అందుకని జై నా హృదయంలో ఉండేటువంటి నీకు జై ఎప్పుడు నీకు జై కానీ నా హృదయంలో ఉండే నీకు జై ఇది తమాషా నువ్వు ఉండు నీకు జయం కలగాలి ఎందుకో తెలుసా నేను అలాంటి వాడిని దీపం ఆర్పుకునేవాడిని ఎప్పుడు ఆర్పుకుంటానో తెలియదు నా యొక్క వైభవం అట్లాంటిది అందువల్ల అది ఆరకుండా మారకుండా ఉండాలంటే నీకు ఇక్కడ జయం కలగాలి నాలో నువ్వు నిరంతరం ఉండాలి ఓకే ఇప్పటి వరకు నలభై చౌపాయిలు చూశాం దిస్ ఈస్ దోహ ఫస్ట్ది కూడా దోహ ఏది గురు చరణ సరోజరజ నిజమన బిమల జసు జోదాయకు ఫలచారి బుద్దిహీనతను జానికి పవన కుమార్ బల విద్య బలబుద్ధి ఆ రెండు దోహాలు ఇప్పుడు చివరగా ఇది దోహ ఇంతవరకు నడిచినటువంటి నలభై మధ్యలో ఏవైతే ఉన్నాయో హనుమాన్ చాలీసా అది చౌపాయిలు అంటారు వాటిని పవన తనయ సంకరణ మంగళమూరీరూపు రాము సీతా సీత హృదయ బురూపు పవన తనయ ఇక్కడికి వచ్చినప్పుడే హనుమంతుడిని వాయుపుత్రుడిగా చూపిస్తా ఉన్నాడు మనకు ఎందుకో తెలుసా సంకట హరణ కాబట్టి మనకు ఉండేటువంటి ఆపదలన్నీ పోవాలి సంకటాలన్నీ పోవాలి కష్టాలన్నీ దూరం అయిపోవాలి అందువల్ల ఆంజనేయ అనకుండా పుత్ర అనకుండా పవన తనయ్య చాలా కాన్షియస్గా వాడేడ పదం పవన తనయ పవన సుతుడు గాలిదేవుని కుమారుడు గాలి వీచినప్పుడు ఆకాశంలో ఉండేటువంటి మేఘాలన్నీ కూడా ఎట్లాగైతే చెదిరి దూరంగా పోతాయో మన హృదయాకాశంలో ఉండేటువంటి బాధలన్నీ కూడాను ఈ ప్రేమ అనేటువంటి గాలి భగవంతుని కృపా అనేటువంటి గాలి కనుక వీచిందంటే మాత్రం అవి అక్కడి నుంచి దూరం అయిపోతాయి హృదయం వినర్మలంగా ఉంటుంది అది భిద్యతే హృదయ గ్రంథి చిద్యంతే సర్వ సంశయా సమస్తమైనటువంటి సంశయాలు పోతాయి సంకటాలు పోతాయి అన్నీ పోతాయి అందువల్ల గాలి వీచినప్పుడు ఆకాశంలో ఉండేటువంటి మేఘాలన్నీ కూడా ఎలాగైతే చిన్న భిన్నం అయిపోతూ ఉన్నాయో పవన సూచుడు గనక గాలిదేవుని కుమారుడు గనక ఈయన యొక్క అనుగ్రహం అనేటువంటి వాయువు గనక నా హృదయాకాశంలో గనక వీచిందంటే మాత్రం మళ్ళీ అక్కడ ఏ బాధలో కష్టాలు కన్నీళ్ళు ఉండేందుకు అవకాశం లేదు గనక పవన్ మంగళమోరీ రూపు ఆయన స్వరూపమే మంగళ స్వరూపం ఎంత చూసినా ఇంకా చూడాలి చూడాలనిపించేటువంటి స్వరూపం రామ లక్షణ సీత సహిత ఇది భక్తుని ప్రాబ్లం హృదయ బసహు సురభూపు స్వరభూపు స్వరనాథ దేవతలు కూడా ప్రభే నువ్వు ఆంజనేయుడు కనుక వెళ్ళి కానీ ఆయన నిలబడ్డాడంటే ముందు అందరు లేచి నిలబడతారు మహాభక్తుడు ఈయన వాళ్ళకు దండం పెడుతుంటాడు కానీ వాళ్ళు లేచి నిలబడతారు ఆయన అట్లాగే ఉంటాడు సామాన్యంగా అమ్మో అమ్మో హనుమా హనుమా అది సరేనా అందువల్ల స్వరభూపు అందువల్ల వచ్చి అయ్యా నువ్వు కనుక మా హృదయంలో ఉంటే ఆకాశంలో గనక గాలి బాగా వీస్తూ ఉంటే మేఘాలు ఎట్లాగైతే ఉండవో నువ్వు పవనసులు గనక గాలి దేవుని కుమారుడు గనుక నువ్వు గనక నా హృదయ ఆకాశంలో గనక వచ్చావా ఇక్కడ కూడా అను సంకటాలు అనేటువంటి మేఘాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి నువ్వు వచ్చి ఇక్కడ ఉండు మళ్ళీ ఇక్కడ డౌట్ వెనకీ ఇదో తమాషా భక్తులతో వస్తుంది ప్రాబ్లం మహాభక్తులు కనుక ప్రాబ్లం అంటే తమాషా ప్రాబ్లం ఇది ఒకవేళ వచ్చినా వెళ్తాడేమో నేను ఒక డౌట్ ఎందుకో తెలుసా రాముడిని ఉండలేడు కనుక మరి రాముడు సీతమ్మ వదిలి ఉండలేడు కనుక మళ్ళీ సీతమ్మ లక్ష్మణ స్వామి వదులు వదిలేదు ఏ ఫోటోలో చూసినా వాళ్ళ ముగ్గురు కింద కనుక ఎక్కడ చూసినా వీళ్ళనే చూస్తున్నాం ఇదే బ్యాచ్ సేమ్ బ్యాచ్ అందుకనే అంటున్నాడు రైనా వీళ్ళు వస్తే ఆయన మొత్తం టీం అంతా రైడ్ లోపడత వా ఇది కానీ మళ్ళీ నువ్వు పోకుండా ఉండాలంటే వాళ్ళు లేకపోతే వెళ్ళిపోతావేమో ఇది మంచిదే ఇది ఇప్పుడు లాజిక్ పెట్టకూడదు ఇట్లాంటి వాటిల్లో మనకేమో లాజిక్ తెలిగిపోలే దీని మీద లాజిక్ పెట్టామంటే అంతా పెడతాం కాదు లాజిక్గా తర్కంగా అన్నిటికీ తర్కం బరికి రాదు అర్థమవుతుంది ఇప్పుడు హాయిగా మనం గుమ్మడికాయ హల్వా చేసుకుంటా దాంట్లో మిరపచ్చడి తీసుకెళ్ళి కలపకూడదు ఎందుకంటే అది బుడిది గుమ్మడికాయ హల్వా చాలా బాగుంటుంది దాంట్లో ఏదంటే అది కలపకూడదు హాయిగా భక్తి ప్రేమపూరితమైనటువంటి భక్తి రెడీ చేయటప్పుడు దాంట్లో అనవసరం తర్కాన్ని తీసుకొచ్చి వేయకూడదు భక్తిని భక్తిగానే స్వీకరించాలి ప్రేమగానే స్వీకరించాలి ఇది ఒక తమాషా అందం కాబట్టి నువ్వు మళ్ళీ వెళ్లకుండా ఉండాలంటే అయ్యా వాళ్ళ ముగ్గురుని కూడా తీసుకొని వచ్చి మొత్తం అంతా లోపల ఉండండి అని ప్రార్థన చేశాడు ప్రధానంగా దీంట్లో హనుమాన్ చాలీసాలో భగవంతుని యొక్క వైభవాన్ని చూచాం భక్తుని యొక్క వైభవాన్ని చూచాం గురువు యొక్క వైభవాన్ని చూచాం నామం యొక్క వైభవాన్ని చూచాం హనుమంతుడు జ్ఞానయోగే రాజయోగే కర్మయోగే హఠయోగే కాదు నాదయోగి నామయోగి నాదయోగి నామయోగి అది ఇంకా నామం పరమేశ్వరుని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేనటువంటిది రెండు నిమిషాలు వినండి వాడు చెప్తా జ్ఞాపకం వస్తుంది ఎందుకంటే ఎప్పుడో నేను చిన్నతనంలో విజ్ఞానంలో చెప్పేవాడిని ఇది ఎవరు వీరుండరు ఒక పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఎక్కడ చెప్పలే వస్తుంది జ్ఞాపకం భగవంతుని పెట్టి హనుమంతుడు ఒక క్షణం ఉండలేడు ఇది వాల్మీకి లేదు వాల్మీకం లేని ఆ వాల్మీకాల్లో ఎన్నో అద్భుతాలు దాంట్లో ఒక చిన్న స్టోరీ ఉంటుంది చిన్నది టూ మినిట్స్ వచ్చేసిన తర్వాత పట్టాభిషేకం అయిపోయిన తర్వాత అందరూ హాయిగా ఉండాలట అయోధ్యలో ఉండేటువంటి ప్రజలంతా కూడా హాయిగా ఉండాలి ఎందుకంటే రాముడు పరిపాలిస్తూ ఉన్నాడు కనుక ధర్మ చతుష్పాదాలతో నడుస్తూ ఉంది కనుక అందరూ ఆనందంగా తృప్తిగా ఉండారు అప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది అయోధ్యలో ఎవరికి తెలుసా ప్రాబ్లం లక్ష్మణ స్వామికి భరతుడికి శత్రుఘ్నుడికి ముగ్గురికి వచ్చిందట వాళ్ళు ముగ్గురు పోయి ఒక చోట రూమ్లో కూర్చొని లేకపోతే జామచేట్ దగ్గర కూర్చొని ముగ్గురు మాట్లాడుతున్నాడు ఏంటబ్బా వీడికి ఏమీ లేదు ఎప్పుడు ప్రాబ్లం ఎందుకంటే తయారైనారు ఏమైంది విషయం ఏంటి హనుమంతుడు ప్రాబ్లం ఎందుకంటే ఆ వచ్చారు కూడా విభీషణుడు సుగ్రీవుడు అంగదుడు వీళ్ళందరూ వచ్చారు ఆ జాంబవంతులు అందరూ వచ్చారు పట్టాభిషేకానికి వాళ్ళందరూ ఓ రోజు భోంచేసారు రెండో రోజు ఉన్నారు వెళ్ళిపోయారు ఈయన సెటిల్ అయిపోయాడు ఇక్కడ ఈయన పోలే వాళ్ళన్నారు అన్నారు హనుమా మనకు సిక్స్ థర్టీకి ట్రైన్ రెడీగా ఉండడాడు సుగ్రీవుడు నాకు రిజర్వేషన్ చేశారా అని అడిగాడు హనుమంతుడు నీకు బెర్త తీసుకున్నాం కదా నీకు కింద బెర్త అయితే బాగుంటుందనే హనుమంతుడు అన్నాడు అది క్యాన్సిల్ చేసేయండి అన్నాడు ఏమన్నాడు మీరు ఏమనుకోవద్దు ఇంతకాలం మీ దగ్గర ఉన్నాను సేవ చేశాను రాముడు నాకు కనిపించినంత వరకు మీ సేవలో ఉన్న రాముడు కనిపించాడు ఇంకా నాకు ఇంకా రెండోది లేదు ఒకవేళ నేను రావాలనుకుంటే రాముడికి కూడా రిజర్వేషన్ చేయడం అన్నాడు ఇది అయ్యే పని కాదు లేకలేక పద్నాలుగు సంవత్సరాలకి రాముడు అయోధ్యకు వస్తే అయోధ్య ప్రజలు ఒప్పుకుంటారేంటి అందువల్ల అది లాభం లేదని వాళ్ళు సరే ఉండి వదిలేసి వదిలేసిపోయారు ఇక్కడ ఉండాడు రూమ్ ఇచ్చారు హాయిగా ఉండాడు ఒక వారం అయ్యేటప్పటికి వాళ్ళ ముగ్గురికి పెద్ద సమస్య అయిపోయాడు వాళ్ళందరూ కూర్చొని ఆలోచిస్తున్నారు ఏంది ఇది నాన్ సెన్స్ ఎవరు అసలు ఇతను తోకా ఇదోటి ఏమయ్యా ఏంటి లక్ష్మీ భర్తలు అంటాడట కోప్పర్త ఏది అసలు ఏ పని ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు నువ్వు సరేనాయ్యా లక్ష్మణస్వామిని నువ్వు ఆయన కూడా ఉన్నావు ఆయనకు అన్ని సేవలు చేశావు నాకు లేదా అన్న మీద భక్తి ఇదిగో చూడు మన తమ్ముడు చూడు ఎంత బాధపడతా ఉన్నాడు శత్రుఘ్నుడు ఆయనకి లేదా భక్తి అవును దీంట్లో ఒక చాలా అందమైనటువంటి పాయింట్ అంద మరి చూడు ఎట్లా బాధపడతా మనం మనమేమి అన్నకి సేవ చేసుకోవాల్సిన అవసరంలే అవును ఏది ఎక్కడ చేయిస్తాడు భర్త మంచి అంటే నేను తెచ్చులో ఇతను రెడీగా ఉన్నాడు అక్కడ నైనా కొద్దిగా కాఫీ తీసుకుని రానాయన నేను పోయి వదిన కాఫీ అంటే పెట్టేటప్పటికి అప్పటికైనా ఎక్కడిచ్చి వస్తా ఉంటే అర్థం కావలేదు అష్టసిద్ధి కే తాత అష్టసిద్ధి నవనిధికే దాత ఈయనేమో అడిపోయి కాఫీ పెట్టుకొని రావాలి ఆయన ఇటు పోయి ఇటు అంటాడు రాముడు తాగేస్తాడు లక్ష్మీడు తీసుకొని వచ్చాడు అన్న కాఫీ తీసుకొని వచ్చినట్టు తాగేసాన్న ఆయన ఎవరిచ్చారు హనుమా ఎట్లా నడుస్తూ ఉంది అన్నిట్లో ఇంటర్ఫీరెన్సే ఇదని లేదు అదని లేదు ఏం చేయాలని అర్థం కాలేదు అప్పుడు వాళ్ళు అనుకున్నారట ఇప్పుడు ఏం చేయాలి ఇంక ఇతను ఉంటే మాత్రం మన వల్ల కానే కాదు రాముడు ఫైల్ తెమ్మంటే కూడా మనకన్నా ముందు పరిగెత్తుకుంటూ వేగం కదా వాళ్ళు అతను దూరం పోయినకి వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయి నా రూమ్ దగ్గరికి నుంచి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు అప్పుడే ఇదేం అయ్యే పని కాదు ఎట్లా చేయాలని ఇవన్నీ మనం చూడు మహాభక్తుడు వచ్చిన బాధది శక్తిమంతుడు మనం మనం ముగ్గురం కలిసి కూడా తోక కూడా గదిలించలేదు అర్థమవుతుంది ఇంకా ఆయన్ని బయటికి నెట్టి వేరే విషయం తోక తోకను ముందు నెడితే తర్వాత పోతాడు అసలు తోకను పట్టుకొని కదిలించలేము అర్థం కదా భీవుడు గదిలిచ్చాడా భారతంలో ఇంతే పని అసలు తోకలోనే ఉండేది శక్తి అంతా తోకలోనే ఉండేది ఒక హనుమంతుడి కాదు కాదు ఎవరికి కూడా మీకు అర్థమైపోయింది కనుక నేను చెప్పదలుచుకోలేదు నాకు అనవసరం నేను ఎవరికి నాకు ఈ డిస్ప్యూట్స్ నాకు నచ్చవు ఎవరికి నేను కాంట్రవర్షియల్ కాదలుచుకోలేదు అందరికీ అర్థమైపోయింది వాళ్ళకి కూడా అర్థమైపోయింది సరేనా అది ఈ మనం ఏం చేయాలి అప్పుడు వాళ్ళని ఇంకా లాభం లేదు శక్తి వల్ల సాధించలేం గనక యుక్తి తప్ప మరొక మార్గమే లేదు శక్తి పనిచేయనప్పుడు యుక్తి ఏం చేయాలి మనం ఇంత తెలివిగల వాళ్ళం ఏం లక్ష్మణ అవునా నా భర్త ఏం చేయాలి ఉండు ఆలోచిస్తాం అందరం కూర్చొని జామచేట్ దగ్గర కావాలంటే మళ్ళీ మళ్ళీ చేసి వచ్చి కూర్చున్నా మళ్ళీ టిఫిన్ చేసి వచ్చి కూర్చున్నాను దీనికి ఒక్కటే మార్గం ఉంది తమాషా చేస్తాం లేకపోతే అతను తట్టుకోలేము అన్న దగ్గర పోయి అతను తరిమేమని చెప్పలేము ఎందుకంటే సముద్ర సముద్రాన్ని ఎగిరింది నేనా భరతుడా అంటే మనకు మళ్ళీ అంటే సముద్రానికి దాటడానికి ఏమో నేను కావాలా ఇక్కడేమో వీళ్ళు ఆయన అడిగాడు అనుకో కష్టం అవుతుంది రాముడు ధర్మం మీద పోతాడు మళ్ళీ ఆయనతో పెద్ద ప్రాబ్లం ఆయనకి ధర్మం ఏం చేస్తాం ఇది అందువల్ల మన యుక్తి ఏమిటా యుక్తి అని వీళ్ళు నలుగురు ముగ్గురు కూర్చొని తెల్లకాయతాలు తాలు తెచ్చుకున్న డజన్ ఉదయం నుంచి సాయంత్రం వరకు రాముడికి ఎన్ని పనులు ఉన్నాయి అవన్నీ రాశారట వీటిని మొత్తం చూస్తే ఒక మూడు వందలు వస్తాయి పనులు లక్ష్మణుడికి ఒక వంద భర్తడికి ఒక వంద శత్రుఘ్నుడికి ఒక వంద వాళ్లే విభజించుకొని మళ్ళీ వాటిని ఫేర్ కాపీ చేసి టైప్ చేసుకొని డిటిపి చేసి ప్రింటౌట్ తీసి ఇవి ఎత్తుకొని రాముడి దగ్గరకు పోయి ఒకరోజు నిలబడ్డారంట శత్రుడు తిరిగి చేశాడు మూడు నువ్వే పట్టుకొని శత్రుడు వెనక చేయి పట్టుకొని వీళ్ళు ఎందుకంటే ఈవెనింగ్ అది టీవీలో న్యూస్ చూసే టైము రాముడు ఏదో న్యూస్ చూస్తుంటే విడిపోయి నిలబడింది ఏనాయినా అన్న చిన్న విషయం మీరు ఏమనుకోనంటే చెప్తా ఏమన్నా లేదా మేము ముగ్గురికి కలిసి ఒక చిన్న ఒక ప్రపోజల్తో వచ్చాము ఏంటి నాయన పద్నాలుగు సంవత్సరాలు నేను అక్కడ ఉన్నాను కనుక ఎప్పుడేమైనా తెలంగాణ ఇచ్చేయమంటారా ఏమైనా ప్రత్యేక తెలంగాణ అది ఎందుకంటే నాకు కాగితాలు కనపడుతుంది నాకు భయంగా ఆడ వెనక రాసుకొని వచ్చి ఉండారు అంటే ఒక్కొరు ఒకటి ఏమైనా తీసుకుంటారు రాయలసీమ ఒకరు ఏమన్నా ఉత్తరాంధ్ర ఒకరు ఎందుకంటే అతను చాలా కాగితాలు కనపడుతుండే ఒకటి ఉత్తరాంధ్రది ఉంది ఒకటి రాయలసీమది ఉంది ఒకటి తెలంగాణదిగా ఉంది ఇంకోటి ఆంధ్రదే కోస్తానా ఏంది అసలు విషయం అని అది కాదన్న అది అంత మాకెందుకు ఏదో మీకు సేవ చేసుకుంటూ ఉండాలి మాకేమో సేవలు దొరకడం లేదు అంటే దొరక్కపోవడం కాదు ఒకరి దాంట్లో ఇంకొకరు ట్రెస్ పాస్ ఉండకూడదని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటామంటే బాగుంటుంది భరతుడు భరతుడు చాలా బాగా మాట్లాడతాడు మంజులంగా ఉంటుంది అందుకని లక్ష్మణుడు అన్నాడు నేను ఒక్కోసారి టెంప్ట్ అయిపోతాను నువ్వు మాట్లాడు పర్వాలేదు లక్ష్మణుడు టెంప్టేషన్ ఎక్కువ అది చూసుకుడు కదా ఆయన అబ్బు ఒక్కోసారి వెయ్యి నాలుగులో వచ్చేస్తాయి టపా 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 అని అందుకని అందువల్ల నువ్వు అంటే భరతుడు పాపం చాలా నెమ్మదిగా అట్లా అన్న కన్విన్స్ చేస్తూ ఇది విషయం అందుకని నా పనుల్లోకి లక్ష్మణ్ రాకుండా లక్ష్మణ పనుల్లోకి శత్రుఘ్న రాకుండా శత్రుఘ్న పనుల్లోకి నేను పోకుండా కారణం ఏంటంటే అందరం సమానంగా చేసుకొని మనం ఎప్పుడు ప్రేమతో ఉన్నవాళ్ళ వలన అందుకని అందుకని ఏం చేస్తావు ఆయన ఏం లేదు మాకు కొద్దిగా వర్క్స్ కొద్దిగా అటు డివైడ్ చేసేస్తే ఎవరెవరికి ఏమేమి వర్క్స్ అనేది ఇదిగో మేము రాసుకొని వచ్చాం కొద్దిగా చూడండి ఒక మార్పు చేస్తే చేయండి అని ఇచ్చారు రాముడు చదివాడు ఉదయాన్నే నిద్రలేస్తాను స్తోత్ర పాఠాల దగ్గర నుంచి బ్రష్ ఇచ్చేవాడు ఒకడు టంగ్ క్లీనరు సరేనా మళ్ళీ దాంట్లో సోపు వేసవికాలం అయితే మైసూర్ శాండళ్ళు శీతాకాలం అయితే పేర్స్ అన్నీ రాసుకుంటారు అది ఓ రాముడు అన్నీ చదివి లాస్ట్లో పడుకోపోయే ముందు టీవీ ఆపేవాడు ఒకడు దుప్పటి కప్పేసేవాళ్ళు ఒకరు లైట్లు తీసేది అంతవరకు అన్ని రాసేసారు ఇవన్న ఒకవేళ వీటిని నువ్వు తీసేసినా తీసేయచ్చు కలిపినా కనపవచ్చు జహలక్షణమైన పర్లేదు అజహలక్ష్మైన పర్లేదు జదే లెటర్ అయినా పర్లేదు మళ్ళీ శాస్త్రీయంగా మాట్లాడారు లెటర్ శాస్త్రం రాముడు అన్నీ చూసుకొని విచిత్రంగా నవ్వుకున్నాడట ఎందుకంటే రాముడు అంతటి వాడు సాక్షాత్ పరబ్రహ్మ ఇవి తప్ప ఇంకొకటి దొరకలేదట ఆయనకి రాముడికి అప్పుడు అట్లాగే నాయన అప్రూవ్ చేసేయండి టైప్కి ఇచ్చేస్తాం డిస్పాచ్ పంపించేస్తాం పెన్ను తీసుకునేటప్పటికీ అక్కడ అక్కడ దూరంగా ఆ స్తంభం దగ్గర నిలబడుకోడు అటు ఆ పక్క అందువల్ల కనపడలే ఇళ్ళకి కనపడలే ఆయన లేడనే ఇటు పోవడం ఆయన ఆయన లేడు అని అనుకొని ఎంటర్ అయ్యారు రాముడు కూడా ఆయన అనుకున్నాడు స్తంభం దగ్గర కొద్దిగా ఎవరో చదువుతున్నట్టు వద్ద అది ఇది ఎవరెక్కడా అనేటప్పటికి ఓ హనుమా నువ్వు ఇక్కడ ఉండవా ఎట్లా ఇట్లా అంట అప్పుడే వాళ్ళ గుండెలో రాయబడిందంట లేడు అనుకొని వచ్చాము ఇంక పెన్ను తీసుకున్నాడు సంతకం పెట్టేస్తే మనం టైప్కి ఇచ్చేసామంటే డిస్పాచ్ అయిపోతుంది అనవసరంగా డిస్పాచ్ టైంలో వచ్చేసింది ఈ ప్రాబ్లం ఎప్పుడు ఇది ఆఫీసులో వచ్చే గొడవ అంతా చేసిన తర్వాత డిస్పాచ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది అని అనుకోని వాళ్ళు పాపం ముగ్గురు ఏదో ఏమవుద్దు అని నాయన ఇది విషయం అది ప్రభు మళ్ళీ మీరు చెప్పనవసరం లేదు మీకు ఎందుకు అంతవసరం నేను అక్కడి నుంచి విన్నాను ప్రభు సరే ఇప్పుడు ఏంటి విషయం అందుకు నాయనా నువ్వు నా సేవలో ఉండేవాడివి కదా రాముడి అంటే ప్రథమంగా ఉండేవాడి నువ్వు నేను కిష్ కింద నుంచి అదేవనా వాళ్ళి వత నుంచి చూస్తూనే ఉన్నాను రావణవత దగ్గర చూశాను అన్నీ చూశాను పట్టాభిషేకం వరకు అందుకని నాకు అనిపిస్తూ ఉంది నేను అక్కడ నీతో ఒక మాట అన్నాను ఏది స్వామిని బ్రతికించినప్పుడు నువ్వు భరతుడు లాంటివి వాడివి అని అన్నానని నేను చెప్పుడు మీకు నేను అనగానే భరతుడు అంటావు అక్కడే అన్నావా నువ్వు అక్కడేవయ్యా ఇది అక్కడే అన్నావా భర్తు అందుకని అతను చొచ్చుకుపోతా ఉన్నాడు అన్నింటిలో అన్నిట్లో ఈ డిపార్ట్మెంట్ లేదు ఆ డిపార్ట్మెంట్ లేదు అన్ని డిపార్ట్మెంట్లో ఎంటర్ అయిపోతూ ఉన్నాడు నువ్వు అది అనడమేమో అనుకోని మనసులో సరే కానీ ఏం జరుగుతుందో చూస్తామని ఇది ఉన్న విషయం కాబట్టి నైనా ఇదిగో వాళ్ళు ఏదో సెలెక్ట్ చేసుకొని వచ్చారు ఈ పనులు కాకుండా ఇంకేదైనా ఉంటే నువ్వు కూడా సెలెక్ట్ చేసుకో ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు కనుక ఇంకా నేను సంతకం పెట్టబోతున్నాను అని ఇచ్చాడట మహాప్రభు మహాప్రసాద్ 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 ఆయన అటు పోయి దూరంగా పోయి కూర్చొని అన్నింటినీ చదువుతూ ఉంటే వీళ్ళు అనుకుంటూ ఉండరు ముగ్గురు చదవని చదవని ఎందుకని ఒక్కట మనం రాముడికే కనపడలేదు కదా ఆయనకేం కనపడుతుంది ఇక కానీ చదవని ఊ చదివాడట అట్లా అన్ని నవ వ్యాకరణ విషారది కదా అన్ని చదివి వచ్చి రాముడికి ఇచ్చేస్తున్నాడు అటది అప్పుడు వీళ్ళ ముగ్గురుళ్ళ ఎందుకు తెలుసా ఏం కనపడలేదు రిటర్న్ చేశాడని రిటర్న్ చేసిన తర్వాత రాముడు అడిగాడట నాయన ఏమన్నా సెలెక్ట్ చేసుకున్నావా ఇవి కాకుండా అలాగే తండ్రి ఒక్కటి ఉంది అది సెలెక్ట్ చేసుకో వీటిలో లేవా ఉన్నాయా ఈ వీటిలో లేవు ఈ మూడిట్లో లేవు నేను మూడు బాగా చదివే ఈ మూడిట్లో లేని ఒకటి ఉంది ఏంటి అది చెప్పు రామా నువ్వు అయోధ్యకు వచ్చావు ఇప్పుడు ప్రజలంతా పరిపాలిస్తూ ఉంటావు ఉచిత కరెంటు అది ఇది ఎన్ని ఉండయి నీకు ప్రాబ్లమ్స్ ఒకట రెండా మూడా అదే ఇది అసెంబ్లీ ప్రతిపక్షాల అదే అందువల్ల ఇంత ఇదిలో నువ్వు అలసిపోతే నువ్వు అలసిపోతే మనకు ఒక పద్ధతి ఉంది ఇక్కడ ఇప్పుడు నేను భజన చేస్తా ఉంటాయి తవడా ఎట్లా ఉండాలను సరేనా ఎవడైనా అలసిపోయినప్పుడు ఏం చేస్తాడు ఆవలిస్తాడు ఆవలిస్తాడా ఆవలించినప్పుడు అది ఎక్కడ కనెక్షన్ మనకు తెలియదు ఎన్ని కనెక్షన్స్ ఎవడనైనా చూ ఆవలించేవాడు ఇదిగో ఈ చిటుకి ఆవలింతకు ఏముందో కనెక్షన్ నాకైతే అర్థం కాదు కానీ అందరం వేస్తాం నేను కూడా వేస్తాను అధితా భాష అర్థమవుతుంది చిటుగా లేకుండా ఎవడు ఉన్నాడు కాబట్టి ఈ ఆవలించేటప్పుడు చిటుకి వేస్తారు కదా అలిచిపోయిన ఆవలిస్తారు ఆవలించిన వాళ్ళు వేస్తారు కనుక రామా అది ఎక్కడ ఈ మూడిట్లో కనపడలేదు నువ్వు ఎప్పుడైనా ఆవలించినప్పుడు నేను అనుకున్నారట లక్షణం బయట పెట్టాడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం రాముణ్ణి ఈయన మొన్న చూచాడు అక్కడ కృష్ణముఖ పర్వతం దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి చూసాం సరేనా రాముడు అలసిపోవడం ఇప్పటి వరకు చూడలే సరేనా ఎంత కాలం మాట్లాడుతున్నా వినేవాడు అలిసిపోవడమే కానీ సరేనా చెప్పేవాడు ఆయన అలసిపోవడం ఎప్పుడు చూడలే ఏం చేస్తాం ఆయన అలిసిపోవడం ఏంటి ఆయన ఆవులించేది ఏంటి ఈయన చిటికేంటి లక్షణం అది పోనీలే ఎట్లయినా సరే మనకి మనకు వచ్చేసాయి ఆయన ఎప్పుడు ఆవలించినప్పుడు నేను వేసుకునేలే అని అప్పుడు అడిగాడు నాయన మీకు ఏమైనా ఎనీ అబ్జెక్షన్ ఎనీ అబ్జెక్షన్ లేక మళ్ళీ రేపు ఏమైనా స్తంభింపజేస్తారా అసెంబ్లీని స్తంభింపజేస్తారా ఆయన చెప్పండి ఎందుకని మీకు చేత అయింది ఇదే కనుక చెప్పండి వాళ్ళు అన్నారట లేదన్నయ్య ఆయనది కూడా టైప్ చేస్తేస్తాము దాంట్లో కూడా పెట్టే సంతకం ఓకే కమాన్ తీసుకొస్తే నాలుగుట్ల సంతకం పెట్టేశాడు వెంటనే లక్షలు సమానం అన్న ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయమంటారు సద్య ఇప్పుడే ఇంకేంది ఈ క్షణం నుండే అట్లాగా అయితే మేము కప్పేస్తాం కప్పేశారు అయిపోయింది అందరూ వెళ్ళిపో ఉదయాన్నే లేచారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరెవరు డ్యూటీస్ వాళ్ళు చేశారు రాత్రి పదిన్నరకి శృతిమంది దేవుళ్ళు వచ్చి కూర్చుంటారు ముగ్గురు ఏంటి నీ అనుభూతులు ఏంటి నీ అనుభూతులు ఏంటి నీ అనుభవాలు ఏంటి నీ అనుభవాలు ఏంటి ఈరోజు ఇంప్లిమెంట్ చేశాం కదా ఎట్లా ఉంది నీది ఎట్లా ఉంది నీది ఎట్లా ఉంది నీది ఎట్లా ఉందని ఎందుకు వచ్చి అడగాల్సి వచ్చిందంటే ఎవరి బాధలు వాళ్ళకుండా అప్పుడు లక్ష్మణ్ స్వామి అంట నేను హ్యాపీగా లేను నువ్వులన్నా అంటే నువ్వు లేవా నువ్వు లే శత్రున నేను లేను ఏం కారణం ఏంటని ఏమీ లేదు నిన్నటికన్నా ఘోరంగా ఉండింది ఈరోజు కారణం ఏంటి మన పనిలో అంతా కూడా ఇంటర్ఫేర్ అయిపోయాడు నేను ఉదయాన్నే ఉదయాన్నే అన్న నిద్ర నిద్రలేపుతామంటే అప్పటికే ఆయన ఎదురుగా కూర్చొని ముఖం చూస్తూ ఉండేది నీ విషయ లక్ష్మణ లక్ష్మణ నా విషయం కూడా అంతే నేను ఫైల్ ఎత్తుకొని వస్తాడు కూడా ఉన్నాడు అక్కడనే పైగా కాన్ఫిడెన్షియల్ ఫైల్ అని కూడా అన్నాం పోలే ఏం చేస్తావు ఎట్లా బిహేవ్ చేస్తా ఉంటే కాన్ఫిడెన్షియల్గా మాట్లాడాలంటే మనిషి బయటికి పోతాడో లేదు పర్సనల్ పర్సనల్ నేనే అన్నా పర్సనల్ అన్నా కూడా పోలే అతను బయటకు నెట్టడానికి నాకు శక్తి లేవు పర్సనల్ అంటే పోకపోతే నేనేం చేసేది ఎందుకని అదేమైనా మాట్లాడితే రాముడు ఏం పర్సనల్ అంటాడు ఎవరికి వచ్చిన బాధ ఇది ఏం చేస్తుంది ఇది ఎంత కర్మ ఎట్లా ఇది ఇది కూడా ఫెయిల్ అయింది అని నూను అసలు అన్న దగ్గర తెలుసుకోవాలి మనకు సరిపోదని మరుసటి రోజు వచ్చి నిలబడ్డారట ఏ నైనా అన్న రాముడు అన్న చాలా బాధపడుతున్నావు నాయన బాధ మీకు చెప్పండి ఏంటో నేను ఉన్నాను కదా మీకేం బాధ చెప్పండి ఏ అవన్నీ కాదు ఇది ఇదే టైం టేబుల్ టైం టేబులే ఘోరంగా ఉంది ఏమి నిన్న ఇంప్లిమెంట్ చేయలేదా మీరు చేశాము కానీ అనవసరంగా అర్హమూతులు అందరూ పనులకి ఇంటర్ఫియర్ అయ్యాడని ఎక్కడ ఉండాడు అతను ఇక్కడే ఉన్నాడు ఇక్కడే ఉన్నాను కదా మహాపరు ఇక్కడే ఉన్నావు ఇక్కడే ఉన్నావా ఏంటి వాళ్ళు ఏంది ఎట్లా చెప్తున్నారని ఏమిటి లక్ష్మణ ఏమి లేదు సార్ నీ ఎందుకు వచ్చి ఎవరి పనుల్లో వాళ్ళు ఉండాలి మా పనుల్లో నువ్వు వస్తాను నేను ఎక్కడ రాలేదు నాయన నా పని నేను చేసుకుంటున్నా ఏంటి నువ్వు నువ్వు పని చేసుకునేది మరి నేను కదా స్నానం చేయించాలి అక్కడ నువ్వేంటి ఆడ బాత్రూంలో నీకేం పని అక్కడ ఏ పని నీకు టిఫిన్ పెట్టేది నేను నీకెందుకు నీకు అవ్వాలి అడుపు తినుభో నైంబో వాళ్ళు అలా కోపాడిన తర్వాత రాముడు మాట్లాడడం లేదు ఆంజనేయ స్వామి మాట్లాడడం లేదు తర్వాత రాముడు అన్న చూసి హనుమాన్ నువ్వు ఏమన్నా ఉంది అని కోర్టు లాంగ్వేజ్లో కోర్టు లాంగ్వేజ్ ఏమన్నా ఉందా నువ్వు చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉంది ఉంది ప్రభు అని చెప్పు అన్నాడు అయ్యా భరత లక్ష్మణ శత్రుఘ్న అనవసరంగా కోప్పడబాకండి మీరు ఏర్పరచుకున్న లిస్టు ప్రకారం మీ టైం టేబుల్ ప్రకారం మీకు టైం ఉంది ఎందుకంటే రాముడు ఉదయం టిఫిన్ చేస్తాడు ఆ టిఫిన్ టైంకి శత్రు వచ్చి పెడతాడు ఆయన టిఫిన్ టైం ఉంది ఎయిట్ ఓ క్లాక్ తీసుకుంటాడు టిఫిన్ సరేనా కాఫీ టెన్ థర్టీ తీసుకుంటాడు అది బర్త్డే వాళ్ళు వచ్చిన ఆవలించేదానికి టైం ఎక్కడుందా మీరు చెప్పండి రాముడు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఆవలిస్తాడు నేను అప్పుడు వస్తాను అందువల్ల నా డ్యూటీ ఏంటంటే రాముడు ఎప్పుడెప్పుడు ఆవలిస్తాడో అప్పుడు నేను చిట్టుకేయాలి కనుక ఆయన స్నానం చేసేటప్పుడు ఉండాలి ఆయన పడుకున్నప్పుడు నేను ఉండాలి ఆయన నడుస్తున్నా నేను ఉండాలి ఆఫీసుకు పోయినా ఉండాలి ఎందుకంటే ఆఫీసులో ఒకరికి ఆవలిస్తే ఓరి నీదుంపదేగా ఇదే నీ కథ ఇదే నీ కథ సూక్ష్మంలో మోక్షం అబ్బా అబ్బా అని ఒకరినొకరు చూసుకొని మనకు రాలేది ఏ చిట్టుగా మనకు తెలిస్తే కదా చిటికే మనకేం తెలుసా ఎందుకు తెలుసా చిట్టుగా వాడే రాముణ్ణి పట్టుకుంటాడు చిట్టుకేసే ఎవడో తెలుసా జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగరా చూసారా చిట్టుగా నామని చెప్పేటప్పుడు చిట్టుకేస్తాం సరేరా చిట్టుకేయడం అంటే నామని చెప్పడం అని అర్థం ఇది చిట్టుక మంత్రం అర్థమవుతుందే ఇక్కడుంది అసలు పాయింట్ అంతా ఇక్కడుంది కాబట్టి ఎవడైతే చిటికి వేస్తాడో ఎవడైతే నామం చెప్తూ ఉంటాడో అర్థమవుతుందే అటువంటి వాడు నామికి ఎప్పుడు దగ్గరగా ఉంటాడు భక్తుణ్ణి భగవంతుణ్ణి దూరం చేసేవాళ్ళు ఈ ప్రపంచంలో ఇంతవరకు పుట్టలేదు పుట్టబోరు ఎందుకంటే అవన్నీ కూడా రెండు ఒకే స్వరూపాలు ఇది హనుమాన్ చాలీసా యొక్క పరస్ఫుతి లాగా ప్లీజ్ ఓ ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णा पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शाति शा